हाई फ्रेंड्स वेलकम टू गौरी स्मार्ट चैनल मनम स्नेक क्यूब स्नेक क्यूब ये विधा चया चुदा चूसर मेरी क्यूबला फील इध क्यूबे का स्नेक अंत और पड़वा दारण मन दी चयु सो इन दाँ जस्ट रेडे रे निषा ये विधा चया चा टेक्नीक फाइते खचिता रेडे रे निषा सो मुझे क्यूब विरगड़ा स्नेकला अंत और पड़वन तौरला चूँ चला सिंपल चूसरा दारला वो इप्ड दी मन सैटे मुझे मैं ये विधा चुनाव आधा पटनी నేను దీని యొక్క టెక్నిక్ చెప్తున్నా అదే విధంగా మీరు అరేంజ్ చేసుకోవాలి బాగా అబ్జర్వ్ చేయండి నేను ఏ విధంగా మీకు పెట్టానో అదే విధంగా మీరు పెట్టాలి సో ఆ విధంగా పెడితే మీకు ఈజీగా ఇది మనకి వర్క్ అవుట్ అవుతుందన్నమాట సో చూడండి ఇక్కడ మీకు ఒక W కనబడుతుంది ఇక్కడ రెండు L'లు కనబడుతున్నాయి రెండు డాష్లు మళ్ళీ ఇక్కడ ఒక W కనబడుతుంది ఇక్కడ M కనబడుతుంది సో ఈ విధంగా స్టార్టింగ్ లో W రెండు డాష్లు మళ్ళీ మీకు ఒక W లాస్ట్ లో M కనబడాలన్నమాట ఇలా కనబడిన తర్వాత మీరు ఏం చేయాలంటే చూడండి మనకి ఇక్కడ ఒక W కనబడింది రెండు L'లు మీన్స్ రెండు డాష్లు నెక్స్ట్ ఒక W నెక్స్ట్ ఒక M सो ఈ విధంగా మీకు కనబడిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇది ఉంది కదా మనకి ఇక్కడ రెండు ఇలా డాష్లు ఉన్నాయి కదా ఈ M ని మీరు జస్ట్ మీరు ఇలా మూవ్ చేయండి సో ఇలా చేసిన తర్వాత మనకి ఈ విధంగా వచ్చింది సో ఎప్పుడైతే ఇలా వచ్చిందో ఓన్లీ ఇక్కడ L షేప్ లో ఉంది కదా దాన్ని మాటకు జస్ట్ మీరు ఇలా పైకనండి సో ఇలా అన్న తర్వాత మీరు దాన్ని ఈ విధంగా అన్నండి ఈ విధంగా అన్న తర్వాత దీని వెనకాల నిలబెట్టుకోండి అంతే ఈ ఒక్క స్టెప్ వస్తే చాలండి మీకు చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు మీతావి చూడండి సో మీతా అలా జరుపుకుందాం సో దీని ఇలా పెట్టాను ఇప్పుడు దీని ఇలా పైకి లేపుతాను చూడండి దీని ఇలా పైకి లేపాను దీని ఇంకా మళ్ళీ ఇలా పైకి లేపుతాను లేపాను కదా ఇప్పుడు దీని ఇది ఎలా జరుగుతాను చూడండి మనకి టూ సర్ఫేసెస్ అనే అంటే ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ అయ్యింది అదే విధంగా ఇక్కడ కూడా ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ అని మనం కంప్లీట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ కూడా ఫస్ట్ లేయర్ ఇక్కడ ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ అయ్యింది ఇక్కడ కూడా ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ అయ్యింది ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు దీని కింద దించాలి ఎందుకంటే ఫస్ట్ లేయర్ అవ్వాలి కనుక సెకండ్ లేయర్ అవ్వాలి కనుక కింద దించాలి ఇప్పుడు దీని పైకి ఇలా లేపాలి చాలా ఈజీ అండి చాలా ఈజీ సో ఇప్పుడు మనకి ఇక్కడ అన్ని చోట్ల కూడా ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ అయిపోయింది చాలా ఈజీ ఇప్పుడు దీన్ని జస్ట్ ఇలా మూవ్ చేసి దీని ఇలా కింద దించేసి దీని పైన ఇలా మూవ్ చేస్తే క్యూబ్ రెడీ చూడండి మీకు క్యూబ్ ఎంత ఈజీగా అయిపోయిందో సో జస్ట్ రెండే రెన్సలో మనకి క్యూబ్ అనేది రెడీ అయిపోయింది దీని స్నేక్ క్యూబ్ అంటారు సో లేదంటే థ్రెడ్ క్యూబ్ అంటారు కనుక మీకు ఈ థ్రెడ్ క్యూబ్ అనేది ఏ విధంగా చేయాలో చెప్పాను సో ఈ విధంగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు ఎవరికైనా ఈ క్యూబ్ చేయడం రాకపోతే నా కామెంట్ బాక్స్లో అడగండి మళ్ళీ ఇంకా ఈజీగా చేస్తాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్